ఓకే, మీరు ఇంటి దగ్గర నుంచి పారిపోయి వచ్చేటప్పుడు ఎంత మనీ తెచ్చుకున్నారు ఖర్చులకి? ఎన్ని డేస్ దాంతో స్పెండ్ చేశారు? తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఏమైనా ఇబ్బందులు పడ్డారా? నెక్స్ట్ దానికోసం ఏం జరిగింది? నేను 2 రూపీస్ తీసుకొచ్చాను అండి. అది ఆకలేసి నెక్స్ట్ డే జాంకాయలు కొనుక్కున్నాను, అక్కడతో మనీ అయిపోయింది. సో అంతే తప్ప అంటే టికెట్ లేకుండా ట్రైనా? ఎక్కడ ఉంది? రాజమండ్రి. రాజమండ్రి నుంచి టికెట్ లేని ప్రయాణం తీసి పట్టుకోలే తెలి. అదే చెప్తున్నా కదా, కలిసి వస్తే అన్ని అలా కలిసి వస్తే లేదనుకోండి. మరి 2 రూపీస్ తర్వాత జామకాయలు తిన్నారు, నెక్స్ట్ ఏంటి మీ పరిస్థితి? ఐడియా లేదు. అంతే, ఎవరి దగ్గరకు వచ్చారు మరి అప్పుడు? తెలిసిన పర్సన్ దగ్గరకు వచ్చారు? తెలిసిన అంటే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. అక్కడ కృష్ణవంశీ గారు నిన్నే పెళ్ళాడుతున్న సినిమా చేస్తున్నారు, ఆయన పర్సనల్ గా అక్కడ ఆఫీస్ ఇచ్చారు. సురేష్ అని అసోసియేట్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు. సో ఆయనకి ఇలా ఇలా వచ్చాను అని చెప్పడం, ఆయన సరే అయితే ఇక్కడే ఉండని అక్కడే ఆఫీస్ లో నన్ను ఒక 1 వీక్ దాకా అక్కడే ఉన్నాను. దాని తర్వాత డాడీకి ఇంటికి లెటర్ రాశారు, పేపర్ మిల్ ఆంధ్ర పేపర్ మిల్స్ డాడీ వచ్చేస్తారు, అక్కడికి లెటర్ రాయడం. తర్వాత మా మామయ్య వచ్చి నన్ను తీసుకుని చాలా, ఎందుకంటే 2 గ్రూపాలతో ట్రావెల్ చేసారు అంటే అది హైదరాబాద్ రావాలంటే దాదాపు కొంచెం అమౌంట్ అనేది మన పక్కన పెట్టుకుని రావాల్సి ఉంటది. మీన్స్ ఇంట్లో డబ్బులు ఉంటాయి. ఇప్పుడు మనం చెక్ అడిగితే పారిపోతాడు. నేను ఆల్రెడీ చూసా, బీరో ఓపెన్ చేసి చూస్తే అందులో మనీ ఉన్నాయి. 100 రూపీస్ బండిల్ ఉన్నాయి, పెద్ద నోట్స్ ఉండే కదా, తెలుసు అండి, 100 రూపీస్ బండిల్ ఉంది. మనం ఇప్పుడు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే దొంగతనం చేసి పారిపోయాడు అంటారేమో అని అదొక టెన్షన్ భయం. సో మనకి ఏం చేయాలి ఏం అర్థం కాలేదు. సరే డాడీ మార్నింగ్ స్కూల్ కు వెళ్ళేటప్పుడు ఒక 2 రూపీస్ ఇచ్చారు కొనుక్కోవడానికి. అప్పుడు 2 రూపీస్ అంటే చాలా ఎక్కువ కదా. సో ఏదైనా కొనుక్కోవడానికి అంటే, సో ఆ డబ్బులు ఆ జేబులోనే ఉన్నాయి. సో ఇంకా అవే ఇంకా మళ్ళీ టెన్షన్ అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా చేసి వెళ్ళిపోతే మళ్ళీ ఏమనుకుంటారో అన్న భయం, ఒక టెన్షన్. ఎన్ని ఆడిషన్స్ అయిపోయిన తర్వాత మీకు ఆఫర్ ఆపర్చునిటీ అనేది వచ్చింది? ఆడిషన్స్ అంటే ఎక్కువ ఆడిషన్స్ కూడా నేను ఏం చేయలేదండి. వచ్చిన తర్వాత మావయ్య పోర్ట్ఫోలియో చేసి ఇచ్చారు. సో ఆ ఫోటోస్ పట్టుకుని ప్రతి ఆఫీస్ కి తిరగడం అంతే. త్రివిక్రమ్ సార్ దగ్గరికి నువ్వే నువ్వే అప్పుడు కూడా, విజయ్ భాస్కర్ గారు త్రివిక్రమ్ సార్ అప్పుడు కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆడిషన్స్. సో అలాగా జర్నీ స్టార్ట్ అయితే పెద్దగా నేను ఏదో ఆడిషన్స్ ఇచ్చి ఇదైతే సై. తర్వాత చెప్పుకోదగ్గది ఆ నలుగురు, అదంటే మాకు ఎప్పటికీ నిలిచిపోతుంది ఆ మూవీ అనేది. ఒకటి చాలా ఎమోషనల్ టచింగ్ మూవీ, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ మూవీ గురించి ఏం చెప్తారు మీరు? ఎందుకంటే ఆ నేమ్ వచ్చింది దాని వల్ల మీకు ఎక్కువ అనుకుంటానండి. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక చేంజ్ ఓవర్ అనేది కంపల్సరీ అండి, 100%. సో అప్పుడు దాకా నేను అల్లరి చిల్లరిగా అంటే మీన్స్ ఒక మైండ్ ఆఫ్ సెక్టర్ యాటిట్యూడ్ లో ఉంటారు అందరూ. సో ఆ నలుగురు మూవీ నేను చూసిన తర్వాత చేసిన తర్వాత కూడా నా అంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, టోటల్లీ లైఫ్ స్టైల్ చేంజ్. ఎందుకంటే అప్పుడు దాకా మనం ఆలోచించేది మనం వెళ్ళే రూటు అన్నీ ఒకటి. సో ఆ నలుగురు నేను పర్ఫామ్ చేసి నేను చూసిన తర్వాత తెలియకుండానే నాకు ఆటోమేటిక్లీ చేంజ్ ఓవర్ వచ్చింది. చిన్న కొడుకు క్యారెక్టర్, అందులో చిన్న కొడుకు క్యారెక్టర్, బట్ లైఫ్ లో హౌ టు లైఫ్. మనం ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరుగుతాం, రేపు ఏదో రోజు పోతాం. సో మనం వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోం. సో మధ్యలో ఉండే ఈ ఏదైతే జర్నీ ఉంటుందో అదే మన లైఫ్ అన్న ఒక ఫీల్ నిజంగా చంద్ర సిద్ధార్థ గారు చాలా బాగా చూపించారు.